విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా రీలొకేట్ చేద్దామని చెప్పి అడిగినప్పుడు మరి మన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కౌంటర్ ఏంటంటే మేము సిద్ధంగా లేము అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం, తద్వారా పిల్లలకు తీవ్రమైన అన్యాయము మరి జరిగింది. దాదాపు 2 సంవత్సరాల నుంచి వీళ్ళ గోడు మరి పట్టించుకునే నాదుడే లేని పరిస్థితి మనం చూస్తున్నాం. నిజంగా గతంలో అనేక రాష్ట్రాల్లో ఇటువంటి సమస్య ఉత్పన్నమైనప్పుడు మరి అప్పటి ప్రభుత్వాలు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి ఎంసీఐతో మాట్లాడి చొరవ చూపి ఇటువంటి సమస్యలను పరిష్కారం చేయడం కూడా జరిగింది. పంజాబ్లో అయితే గ్యాన్ సాగర్ మెడికల్ కాలేజీలో ఇటువంటి సమస్య ఉత్పన్నమైతే దాదాపు 500 సీట్లను ఆనాడు ఆ ప్రభుత్వం ఎంసీఐతో మాట్లాడి రీలొకేట్ చేసిన పరిస్థితి గతంలో ఉండింది. అదేవిధంగా కేరళలో కూడా ఇటువంటి సమస్య ఉత్పన్నమైతే కేరళ రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేక మరి ఆర్డినెన్స్ ఇచ్చి సైతం మరి ఆ రాష్ట్రంలో ఉన్న పిల్లలను, పిల్లల భవిష్యత్తును కాపాడటం జరిగింది. మరి ఇటువంటి అనేకమైన ఉదాహరణలు గతంలో ఉన్నాయి. మరి మన రాష్ట్రంలో ఏమో పిల్లలకు మేలు చేసే అధికారం మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకో రాష్ట్ర ప్రభుత్వం మరి ఫాతిమా మెడికల్ కాలేజీ మీద, మైనార్టీ విద్యార్థిని విద్యార్థుల మీద తీవ్రమైన అలసత్వం చూపుతూ ఉంది. మొన్నటి నంద్యాల ఉప ఎన్నికల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నంద్యాల ఉప ఎన్నికల్లో వేదికపై నుంచి బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఈ సమస్య పరిష్కరించేశాం, పిల్లలను మరి విద్యార్థిని విద్యార్థులను అనేక మెడికల్ కాలేజీల్లో రీలొకేట్ చేసేశామని చెప్పి కూడా మరి ఆ బహిరంగ సభ సాక్షిగా ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. అయినా కూడా అవి వాస్తవ రూపం దాల్చని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ సమస్య విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ వీళ్ళు చేస్తూ ఉన్న ఈ దీక్షకు సంఘీభావంగా మల్లాది విష్ణు గారు, మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, భవకుమార్ గారు, మేమంతా ఇక్కడికి వచ్చాం. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే ఒకటి మనవి చేస్తున్నాం. ఇది రాజకీయ కోణంలో దయచేసి చూడవద్దు, ఇది మానవీయ కోణంలో చూడండి, వీళ్ళ గోడు అర్థం చేసుకోండి, ఈ విద్యార్థిని విద్యార్థులకు భవిష్యత్తును గురించి ఆలోచించండి, ఆలోచించి వీళ్లకు మరి ఖచ్చితంగా మేలు చేయండి, వీళ్ళందరినీ కూడా అన్ని కాలేజెస్కు రీలొకేట్ చేసి మీరు చేయాలనుకుంటే అనేక ఆప్షన్స్ ఉన్నాయి, అన్ని ఆప్షన్స్ను అన్వేషించి వీళ్ళకు మేలు చేయండి. ఎంసీఐకి, ఎంసీఐ దగ్గరికి ముఖ్యమంత్రిపై మాట్లాడితే గంటలో పరిష్కారం అయ్యే ఈ సమస్య కోసం 2 సంవత్సరాలుగా పిల్లలు రోడ్లెక్కి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మానవీయ కోణంలో చూడండి, రాజకీయాలకు అతీతంగా ఈ సమస్య చూడండి, మరి ఈ విద్యార్థుల భవిష్యత్తును కాపాడమని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమంతా మనవి చేస్తున్నాం.